హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని ఒకే రోజు బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డు వరకు మొత్తం 86 మంది సిబ్బందిని ఒకే రోజు బదిలీ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఒక పక్క పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్డు కేసు విషయంలో కూడా ఇక్కడున్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతోపాటు అనేక కేసుల విషయంలో ఇక్కడున్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ పోలీస్ శాఖ దగ్గర కొంత క్లారిటీ ఉంది. దాంతోపాటు కొన్ని కీలక కేసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకి ఇక్కడున్నటువంటి సిబ్బంది చేరవేస్తున్నారు అనేది పోలీస్ శాఖ దగ్గర ఉన్నటువంటి సమాచారం. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్నటువంటి మొత్తం సిబ్బందిని 86 మందిని ఒకే రోజు బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సీరియస్గా నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు, విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వారిని చూస్తూ ఊరుకునేది లేదు, అలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పటం, తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది విషయంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏ పోలీస్ కమిషనర్ తీసుకోని విధంగా ఆయన నిర్ణయం తీసుకొని ఒకే రోజు ఒకే పోలీస్ స్టేషన్కి చెందినటువంటి మొత్తం 86 మంది సిబ్బందిని బదిలీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా తెలంగాణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాను అనే విధంగా కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ముందుకు వెళ్తూ ఉన్నారు. మొత్తంగా తెలంగాణలో ఒకే రోజు ఒకే పోలీస్ స్టేషన్కి చెందినటువంటి 86 మంది సిబ్బందిని బదిలీ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.